शांति। ఈరోజు మనం ఈ పవిత్రమైన శ్రేష్టమైన సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని అనుభూతి చేద్దాం। మొదట అందరూ ఆత్మాభిమాని స్థితిలో బ్రుకుటి సింహాసనంపై ఆసీనమవ్వండి। నేను ఆత్మ, మస్తక సింహాసనంపై ఒక దివ్య జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాను। నేను ఆత్మను అతి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిశాలి బిందువును నేను ఆత్మ ఇంద్రియాలకు మాలికుడను, అధికారిని, ఇప్పుడు మనం కొద్ది సమయం ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం చేద్దాం। ఇప్పుడు ఒక సెకండ్లో సాకార దేహం నుండి బ్రాహ్మణ స్వరూపం నుండి
ఫరిస్తా స్థితిలోకి వెళ్తున్నాను. సూక్ష్మవతనములు ఆకారి ఫరిస్తా స్వరూపంలో నన్ను నేను చూస్తున్నాను. నేను డబల్ లైట్ ఫరిస్తా. ఇప్పుడు నేను ఒక్క సెకండ్లో ఫరిస్తా స్వరూపం నుండి నిరాకారి స్వరూపంలోకి వెళ్తున్నాను. అందరూ పరంధామానికి వచ్చేయండి. అనాది స్వరూపంలోకి రండి. పరమాత్మ బిందువుకు అతి సమీపంగా నేను ఆత్మా బిందువు. శ్రేష్టంగా ప్రకాశిస్తున్నాను. నేను ఆత్మ. ఇప్పుడు నిరాకారి స్థితి నుండి నా ఆది స్వరూపంలోకి వెళ్తున్నాను. ఆది దేవి దేవత స్వరూపంలోకి వెళుతూ ఉన్నాను. నేనే పవిత్రమైన దేవి దేవతను.
డబల్ కిరీటధారి సర్వగుణ సంపన్న దేవాత్మను నేను ఇప్పుడు దేవత స్వరూపం నుండి మధ్య పూజ స్వరూపంలోకి వస్తున్నాను. ఇప్పుడు పూజ స్వరూపం నుండి మరలా బ్రాహ్మణ స్వరూపంలోకి వస్తున్నాను. నేను పవిత్రమైన బ్రహ్మముఖ వంశవళి శ్రేష్టమైన బ్రాహ్మణాత్మను పదమా పదం సౌభాగ్యశాలి ఆత్మను కొన్ని క్షణాలు బ్రాహ్మణ స్వరూపాన్ని అనుభవం చేయండి. అన్ని జన్మల్లోకెల్లా ఉన్నతాతి ఉన్నతమైన జన్మ ఇది. వజ్ర తుల్యమైన జన్మ ఇది. కల్పానికి ఒక్కసారి మాత్రమే లభించే జన్మ ఇది. ఈ సంఘమిగంలో మాత్రమే
బ్రాహ్మణ జన్మ యొక్క విశేషమైన పాత్ర లభిస్తుంది. జన్మలోనే నేను పూర్తి కల్పానికి కావలసిన ప్రారంభాన్ని తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు మరలా బ్రాహ్మణ స్వరూపం నుండి అనాది స్వరూపంలోకి రండి. పరంధామంలో పరమాత్మకు సమీపంగా నిరాకార బిందు రూప స్థితిలోకి రండి. నేను పరమ పవిత్రమైన శుద్ధమైన ఆత్మను పరంధామంలో శివ బాబాకు అత్యంత సమీప సితారగా ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు నిరాకారి స్థితి నుండి ఆకారి ఫరిస్తా స్వరూపంలోకి వస్తున్నాను. తెల్లని ప్రకాశవంతమైన
నీడవంటి శరీరంలో నేను ఆత్మ ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు ఫరిస్తా స్వరూపం ఉంది, మరలా సతియుగ పవిత్ర దేవతా స్వరూపంలోకి వెళ్తున్నాను. దేవతా స్వరూపంలోకి రండి. ఆ చైతన్యమైన దేవీ దేవతను నేనే. దైవీ గుణధారి దివ్య దేవాత్మను నేనే. ఇప్పుడు ఆది దేవతా స్వరూపం నుండి మరలా సృష్టి యొక్క మధ్య సమయంలో నా పూజ స్వరూపంలోకి వస్తున్నాను. నేనే ఇష్ట దేవీ దేవతగా విఘ్న వినాశకుడిగా మహావీరుడిగా పూజింపబడుతున్నాను. ఇప్పుడు పూజ స్వరూపం ఉంది, మరలా నిరాకారి స్థితిలోకి వెళ్తున్నాను. బిందురూప స్థితికి వస్తూ ఉన్నాను. నా అనాది స్వరూపం
సంపూర్ణ పవిత్ర స్వరూపం. ఇప్పుడు అనాది స్వరూపం నుండి నా సాకార దేహంలో ప్రకృతి సింహాసనంపై అవతరిస్తున్నాను. నేను ఆత్మ మస్తకంలో ధ్రువ తార వలె మెరుస్తూ ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని అనుభూతి చేద్దాం. ఎవరి వద్దనైతే తండ్రి సమానంగా సర్వశక్తులు ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. ఏ శక్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ శక్తిని అదే సమయంలో స్వయంలో అనుభవం చేయగలుగుతారు. వారే మాస్టర్ సర్వశక్తివంతులు.
ఎవరికైతే పరిస్థితి వచ్చినటువంటి సమయంలో అదే సమయంలో కావాల్సిన శక్తులు జీ హజూర్ అంటూ ఎవరికైతే ఇలా సహయోగం ఇస్తాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు మాస్టర్ సర్వశక్తివంతులు సదా ప్రతి పరిస్థితిలో మాయపై విజయాన్ని సాధిస్తారు. ఓటమి యొక్క ప్రశ్నే లేదు. ఎవరైతే బాబా శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తారు వారికి సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. మాస్టర్ సర్వశక్తివంతులకు సర్వ ఇంద్రియాలు స్థూల ఇంద్రియాలు మరియు సూక్ష్మ ఇంద్రియాలు సంపూర్ణ ఆధీనంలో ఉంటాయి. వారికి ప్రతి అడుగడుగులో సఫలతయే సఫలత లభిస్తూ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివంతులు దాత విధాత వరదాత స్థితిలో
మహాదాని స్థితిలో సదా ఉంటారు. నేను ఆత్మ, ఈ లక్షణాలన్నీ ఇప్పుడు నా స్వయంలో అనుభూతి చేస్తున్నాను. ఒక్కొక్క లక్షణాన్ని స్వయంలో చూస్తూ రండి, అనుభూతి చేస్తూ ఉండండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, పాత సంస్కారాలపై సంపూర్ణ విజయం సాధిస్తున్నాను. మాయ ఏ రాయల్ రూపంలో వచ్చినా దానిని ముందుగానే తెలుసుకొని దూరం నుండే మాయను తరిమి కొడుతూ ఉన్నాను. నా సమీపానికి కూడా మాయ రాజాలదు. మాయ నాకు దాసి రూపంలో మారిపోయింది. మాయ నాకు మొదటి భక్తురాలిగా మారిపోయింది. నా సహయోగిగా మారిపోయింది. నేను మాయాజీతాత్మ, మాయాపతిని. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. ఒక సెకండ్లో ఈ దేహం నుండి అతీతంగా నా మధురమైన ఇల్లు శాంతి ధామానికి వెళ్తున్నాను.
మొత్తం పరంధామమంతా ఎర్రని ప్రకాశంతో వ్యాపించున్నది. నేను పరంధామానంతా చూస్తున్నాను. నాలుగు వైపులా ఎర్రని ప్రకాశమే ప్రకాశం. డెడ్ సైలెన్స్ యొక్క అనుభూతి కలుగుతుంది. ఎలాంటి శబ్దము లేదు. సర్వశక్తివంతుడైన నిరాకారుడైన శివ బాబా, తన పరమ జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నారు. మహాజ్యోతేన శివ బాబా పవిత్రత సూర్యుని వలె ప్రకాశిస్తున్నారు. శివ బాబా యొక్క దివ్య ప్రకాశ రూపాన్ని తదేకంగా చూడండి. బిందు అయిన బాబా నుండి అనంత శక్తులు నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సర్వశక్తులను స్వయంలోకి ఆహ్వానించండి. ఒక్కొక్క శక్తి ఆత్మనైన నాలో ఇమిడిపోతూ ఉన్నది. ఒక్కొక్క శక్తి నాలో ప్రవేశించటంతోనే నాలో ఉండే ఒక్కొక్క బలహీనత బయటకు వెళ్ళిపోతూ ఉన్నది. సమాప్తమైపోతూ ఉన్నది. Thank you.
ఇప్పుడు నాలో మొత్తం శివ బాబాలు ఉన్న సర్వశక్తులు ప్రవేశించాయి. ఆత్మనైన నా నుండి సర్వ బలహీనతలు, సర్వ లోపాలు అన్ని తొలగిపోయాయి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మగా అయ్యాను. నేను నెంబర్ వన్ ఆత్మగా పాస్ విత్ ఆనర్గా అవుతూ ఉన్నాను. గౌరవపూర్వకంగా నేను ఫైనల్ పరీక్షలో పాస్ అవుతూ ఉన్నాను. పాస్ అయ్యాను కూడా. సర్వశక్తులు, నా సహచరులుగా మారిపోయాయి. సర్వశక్తులకు నేను అధికారిని. నేను ఆత్మరాజును. కొన్ని క్షణాలు పరంధామంలో మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని అనుభూతి చేయండి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మనైన నాకు ప్రతి అడుగడుగులో విజయమే విజయం.
సఫలతయే సఫలత. సఫలత నా నీడవలే నా వెనువెంట వస్తూ ఉన్నది. నేనాత్మ ఇప్పుడు పరంధామం నుండి సూక్ష్మ వతనానికి వెళ్తున్నాను. నా బాబాతో ఆత్మిక సంభాషణ చేసేందుకు బాప్ దాదా సన్ముఖంలోకి వెళ్తున్నాను. నేను ఫరిస్తా, నా సంపూర్ణ ఫరిస్తా డ్రెస్ లో ప్రవేశించాను. బాప్ దాదా ఎదురుగా నిలబడి ఉన్నాను. బాప్ దాదా నన్ను చూడగానే నాకు దృష్టినివ్వడం మొదలుపెట్టారు. బ్రహ్మ బాబా యొక్క మస్తకంలో సర్వశక్తివంతుడైన శివ బాబా ప్రకాశిస్తున్నారు. బాబాతో ప్రేమతో ఆత్మిక సంభాషణ చేయండి. మధురమైన బాబా, ఓ నా అత్యంత ప్రేమైన బాబా,
అమరనాథుడైన మీరు నన్ను మనిషి నుండి అమర దేవతగా చేస్తూ ఉన్నారు. నిరుపేదగా అయిపోయిన నన్ను జన్మ జన్మలకు షాహుకారిగా చేస్తూ ఉన్నారు. జన్మ జన్మల వరకు నన్ను దాతగానే చేస్తున్నారు. వాహ్ బాబా వాహ్, మీరు ఎంత అద్భుతం చేశారు. నన్ను మాయా రావణుడి గ్రహం నుండి తొలగించి బృహస్పతి దశలోకి తీసుకువెళ్తున్నారు. నాలో మాయా గ్రహచారం తొలగిపోయింది. నా శిరస్సుపై గురు దర్శ కూర్చుంది. నాపై బృహస్పతి దశ ఉన్నది. నేను సిద్ధి స్వరూప ఆత్మగా ఫరిస్తాగా అయిపోయాను. మధురమైన బాబా, మీరు నాకు శ్రేష్టమైన జ్ఞానాన్ని యోగాన్ని నేర్పించి నన్ను రాజ ఋషిగా చేశారు. సర్వ ప్రాప్తులకు అధికారిగా చేశారు బాబా. మీరు నన్ను మహిమ చేస్తూ చేస్తూ మహిమ యోగ్యుడిగా చేస్తూ ఉన్నారు. వాహ్ బాబా వాహ్, మీరు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు. ఈ తమో ప్రధానమైన సృష్టిని సతో ప్రధానమైన స్వర్గంగా మారుస్తున్నారు.
మనుషులను దేవతలుగా చేస్తూ ఉన్నారు బాబా. బాబా మీ వంటి ప్రేమైన వారు నాకీ మొత్తం సృష్టిలో ఎవ్వరూ లేరు. సర్వ సుఖాలను సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని సర్వ ప్రాప్తుల యొక్క సుఖాన్ని కేవలం మీ ఒక్కరి నుండి అనుభవం చేస్తున్నాను. బాబా నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకు మీరు మీకు నేను ఇక నాకు మూడవ వారు ఎవ్వరూ లేరు. ఈ పాత ప్రపంచం నుండి నేను పూర్తిగా మరణించాను. బాబా మీ ఎదురుగా నేను ఒక దృఢ సంకల్పం చేస్తున్నాను. ఈ రోజంతా నేను ఎలాంటి పరిస్థితిలోనూ నా పాత సంస్కారానికి వశం కాను. ప్రతి అడుగడుగులో విజయం యొక్క అనుభూతి చేసి చూపిస్తాను. విజయం నా జన్మసిద్ధ అధికారము. బాప్దాదా నామస్తకము స్మృతి తిలకాన్ని దిద్దుతూ ఉన్నారు. బాబా తన వరదాని హస్తాన్ని నా శిరస్సుపై ఉంచుతూ మాస్టర్ సర్వశక్తివాన్ భవ విజయీ భవ అని వరదానాలనిస్తున్నారు. విజయమాలను నా మెడలో వేస్తూ ఉన్నారు. అనుభవం చేయండి
స్వయంగా భగవంతుడే. నా మెడలో విజయమాలని వేశారు. నేను ఫరిస్తా, పవిత్రమైన బాబా స్మృతి ద్వారా ఈ స్మృతి అగ్నిలో జన్మ జన్మల యొక్క వికర్మల ఖాతా అంతా సమాప్తమైపోతూ ఉన్నది. నా వికర్మలన్నీ వినాశనమవుతున్నాయి. వికర్మల బరువు నుండి నేను పూర్తిగా ముక్తుడనయ్యాను. ఇక నాకు ఎలాంటి బరువు లేదు. నేను స్వతంత్ర ఫరిస్తాగా, బంధనముక్త ఫరిస్తాగా అయిపోయాను. ఇక మాయ యొక్క ఏ బంధనము కూడా నన్ను బంధించలేదు. బాప్దాదా నుండి దృష్టిని తీసుకుంటూ ఉన్నాను. బాబా దృష్టి ద్వారా నాలో సర్చ్ లైట్ ప్రవేశిస్తున్నది. సర్వశక్తుల కరెంట్ నాలో ప్రవేశిస్తుంది. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఇదే స్థితితో నేను వాపస్ సూక్ష్మవతనం నుండి సాకార సృష్టిపైకి నా స్థూల దేహంలోకి ప్రవేశిస్తున్నాను. ఈ రోజంతా నేను ఇది మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఇది స్వమానంలో నేను రోజంతా అనుభూతి చేస్తాను.